లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం తెలంగాణ నైన్టీ నైన్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి జెనరిక్ డ్రగ్స్ వ్యాక్సిన్లు ఉత్పత్తి చేయడంలో ఇండియానే నెంబర్ వన్ ప్రపంచంలో అత్యధిక స్థాయిలో టీకాలను ఉత్పత్తి చేస్తున్నది మనమే ప్రస్తుతం కోవిడ్ నైన్టీన్ వ్యాధి కోసం వ్యాక్సిన్ తయారీ చేసేందుకు సుమారు అర డజన్ కంపెనీలు కృషి చేస్తున్నాయి దీంట్లో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రధానమైంది ప్రపంచంలో అత్యధిక వ్యాక్సిన్లు తయారు చేసేది ఈ కంపెనీయే డోసుల ఉత్పత్తి వాటి అమ్మకాల ఆధారంగా ఈ విషయాన్ని చెప్పవచ్చు యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్తో కలిసి సీరం ఇన్స్టిట్యూట్ వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమైంది గత గురువారం నుంచి ఆక్స్ఫర్డ్లో హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి ఒకవేళ అన్ని సజావుగా సాగితే సెప్టెంబర్ కల్లా సుమారు పది లక్షల డోసుల కోవిడ్ వ్యాక్సిన్ తయారు అయ్యే అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతం వైరస్ ప్రబలుతున్న తీరు చూస్తుంటే ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల సంఖ్యలో వ్యాక్సిన్ డోసులు అవసరం అయితే సీరం ఇన్స్టిట్యూట్కు సుమారు ఐదు వందల మిలియన్ల డోసులు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నది భారత్ అమెరికా కూడా కలిసి వ్యాక్సిన్ అభివృద్ధిపై పనిచేస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి మైక్ పోంపియో తెలిపారు గత మూడు దశాబ్దాల నుంచి రెండు దేశాలు వివిధ వ్యాక్సిన్ల తయారీలో కలిసి పనిచేస్తున్నాయన్నారు డెంగ్యూ ఎంట్రిక్ డిసీజెస్ ఇన్ఫ్లుయెంజా టీబీ లాంటి వాటికి వ్యాక్సిన్లు తయారు చేశారు అయితే డెంగ్యూ వ్యాక్సిన్కు మాత్రం ట్రయల్స్ చేయాల్సి ఉన్నది యాభై మూడేళ్ల కంపెనీ సీరమ్ ఇన్స్టిట్యూట్ ప్రతి ఏడాది ఒకటి పాయింట్ ఐదు బిలియన్ల వ్యాక్సిన్ డోసులను తయారు చేస్తోంది మహారాష్ట్రలోని పూణేలో ఆ కంపెనీకి రెండు ప్లాంట్లు ఉన్నాయి వీటితో పాటు నెదర్లాండ్స్ చెక్ రిపబ్లిక్లో చిన్న ప్లాంట్స్ ఉన్నాయి ఆ కంపెనీలో సుమారు ఏడు వేల మంది పనిచేస్తున్నారు నూట అరవై ఐదు దేశాలకు ఈ కంపెనీ సుమారు ఇరవై టీకాలను సరఫరా చేస్తున్నది ఎనభై శాతం వ్యాక్సిన్లను ఎగుమతి చేస్తున్నారు అది కూడా తక్కువ ధరకే ప్రస్తుతం సీరం ఇన్స్టిట్యూట్ కంపెనీ అమెరికాకు చెందిన జెనక్స్తో భాగస్వామ్యం ఏర్పరచుకున్నది ఇద్దరూ కలిసి లైవ్ యాటినేటెడ్ వ్యాక్సిన్ ను తయారు చేస్తున్నారు దీంతో వైరస్ను పూర్తిగా చంపలేకపోయినా దాని హానికారక లక్షణాలను మాత్రం చంపేయగలదు ఏప్రిల్లో జంతువులపై ట్రయల్స్ చేయనున్నట్లు ఇటీవల సీరం కంపెనీ సీఈఓ తెలిపారు హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ కూడా అమెరికాలోని విస్కాన్సిన్ మాడిసన్ వర్సిటీతో లింకు పెట్టుకున్నది ఫ్లూజెన్ కంపెనీతో జత కలిసి సుమారు మూడు వందల మిలియన్ల డోసులు తయారు చేస్తున్నారు జైడస్ క్యాడిలా సంస్థ రెండు వ్యాక్సిన్లపై వర్క్ చేస్తున్నది బయోలాజికల్ ఈ ఇండియన్ ఇమ్యూనలాజికల్స్ మిన్వాక్స్ సంస్థలు కూడా వ్యాక్సిన్ డెవలప్ చేస్తున్నాయి వ్యాక్సిన్ ఉత్పత్తిపై భారీ పెట్టుబడులు పెట్టిన భారతీయ ఫార్మసీ కంపెనీలకు క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ తెలిపారు కానీ కోవిడ్ నైన్టీన్ నివారణకు ఇప్పట్లో వ్యాక్సిన్ రావడం కష్టమే అని కొందరు సైంటిస్టులు చెప్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలంగాణ నైన్టీ నైన్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టడం మర్చిపోవద్దు